రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొలిదల పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలనే ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణ చేసి గ్రామ సమస్యలను తెలుసుకుని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం కాటా కోటేశ్వరం గ్రామంలో గ్రామ సభకు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 1973-74 రాజ్యాంగ సవరణలో గ్రామ, పట్టణ, నగరాలు అభివృద్ధి చెందేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టంగా లెక్కించబడిందని అన్నారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో స్వయంగా గ్రామస్తులే తెలియజేయడం వల్ల గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనకు గ్రామ సభలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు. గ్రామ సభల్లో గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలో స్థానిక గ్రామ ప్రజలు నిర్ణయించగా ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూర్గుపల్లి శేషారావు, సర్పంచ్ కొయ్యల వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. లేకపోతే చేయలేము అని కూడా తప్పుకోండి. అంతేగాని ఉన్నాయని చెప్పి మమ్మల్ని భ్రమంలో పెట్టకండి. చూపించండి, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం సానుకూలంగా ఉన్నది, మేము మీకు బరియల్ గ్రౌండ్గా ప్రపోజ్ చేసి నోటిఫై చేస్తాం. కొంచెం ఎక్కువ ఇబ్బంది వస్తుంది. కరెక్ట్ గా అడిగితే ఏం చెప్తున్నారంటే, కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే తీసుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది, దాన్ని లెవెలింగ్ చేసుకోవడం, వాటికి ఎనర్జీ ద్వారా లెవెలింగ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పుడు తహసీల్దార్ గారితో చెప్తున్నారు, అమ్మారావు గారితో. సరే, ఈ విషయం గురించి 4 సంవత్సరాల నుంచి పంచాయతీ వారికి, సెక్రటరీ గారికి అండి, ఎమ్మార్వో గారికి అండి, అందరికీ తెలియజేసాం సార్. 4 సంవత్సరాలు రామచంద్రం 3 కలిపి ఉంటాయి. ఈ రోజు మనం రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు ప్రతి గ్రామంలో కూడా కండక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీ అందరికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుసు. అది 3 అంచెలుగా పనిచేయడం జరుగుతుంది. 1st లెవెల్లో గ్రామ పంచాయతీ, 2వ లెవెల్లో మండల ప్రజాపరిషత్, 3వ లెవెల్లో జిల్లా పరిషత్. అయితే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఏది ఆయుపట్టు అంటే అది గ్రామ సభ. మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మనం 4 సార్లు గ్రామ సభల్ని కండక్ట్ చేసుకోవాలి. అది జనవరి 26 అంటే జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, అలానే మే 1 ఏదైతే శ్రామిక దినోత్సవంగా చేసుకుంటామో ఆ రోజు, అలానే అక్టోబర్ 2 గాంధీజీ జయంతి రోజు మనం 4 గ్రామ సభల్ని కండక్ట్ చేసుకుంటాం. ఈ గ్రామ సభల్ని కండక్ట్ చేసుకునేటప్పుడు గ్రామ పంచాయతీ యొక్క విధి విధానాల మీద వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, అలానే గ్రామంలో కావాల్సిన అవసరాలు గ్రామ పంచాయతీకి తెలియజేసేటట్టు, గ్రామంలో ఉన్న ఇబ్బందులు, అలానే గ్రామ పంచాయతీ ఏదైతే అమలు చేస్తుందో ఆ అమలు చేసే కార్యక్రమాలు అనేది గ్రామ సభలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో గ్రామ సభ అనేది ఒక ప్రజాస్వామ్య వేదిక. అలా గ్రామ సభ కండక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మాకు ఈ స్కీమ్స్ పంచాయతీరాజ్లో చూసుకుంటే మనకి 15th ఫైనాన్స్ నిధులు ఇలా వస్తున్నాయి. MGNREGS ఉపాధి హామీ పథకంలో మనకి ఈ పనులను మనం చేసుకుంటున్నాం. ఉపాధి హామీ పథకంలో మనకి ఒక్కొక్కరికి వేజ్ కింద, వేతనం కింద ఇలా వస్తుంది. అదర్వైజ్ మన స్కూల్లో ఏమి సమస్యలు ఉన్నాయి, లేకపోతే మనకి రోడ్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మన గ్రామానికి లింక్ చేసే దాంట్లో లింక్ రోడ్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు చేరుతున్నాయా లేదా, వీటి మీద మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ని ఇచ్చి గ్రామ సభను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇవన్నీ చర్చించుకొని మీ యొక్క డెసిషన్ని, నిర్ణయాన్ని గ్రామ సభ రెజల్యూషన్ రూపంలో మీరు పంచాయతీకి అందజేస్తారు. సో అలాంటి ఫోరంని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి అని, గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ సభ యొక్క హక్కులు, బాధ్యతలు తెలియజేయాలనే ఉద్దేశంతో
మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు గ్రామ సభలు చేయడం, ఈ గ్రామ సభ కన్వీనర్గా ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత పెట్టడం, ప్రతి గ్రామ సభ కూడా ఒక మండల స్థాయి అధికారి సూపర్వైజ్ చేసినట్టుగా చేయడం. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే గ్రామంలో పౌరులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అధికారాలు, హక్కులు, బాధ్యతలు తెలియజేయడం. 73-74 రాజ్యాంగ సవరణలో మనకి ప్రధానంగా చెప్పినటువంటి మాట, ఎక్కడైనా అది గ్రామమైనా పట్టణమైనా నగరమైనా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే ప్రజల యొక్క ప్రత్యక్ష పార్టిసిపేషన్ తోటి ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనేటువంటి మాట స్పష్టంగా లిఖించబడింది. దాన్నే మనం గ్రామ సభ అంటున్నాం. అంటే ఒక గ్రామం తాలూకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచన పైనుంచి వచ్చేటువంటి నాయకులు, పైనుంచి వచ్చేటువంటి అధికారుల్లో చెప్పడం కాదు, స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామస్తులు ఉన్నారో వారు చెప్పాలి, మాకు ఇది కావాలి, ఈ రకంగా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాం, అదేవిధంగా మా బాధ్యతలను కూడా మేము నిర్వర్తిస్తామనేటువంటి మాటతోటి ముందుకు వస్తే దాన్ని గ్రామ సభ అంటున్నాం. ఆ గ్రామ సభలోనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలనేటువంటి మాట చాలా కాలంగా మనకి చెప్తున్నప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేటప్పటికీ గ్రామ సభ ఉండదు. మామూలుగా పైనుంచి మనకు ఒక ఆదేశం రావటం, దాన్ని కింది స్థాయిలో అమలు చేయటం, అంతేగాని కింద నుంచి ఇది మాకు కావాలని అడిగిన దాన్ని పైదాకా తీసుకెళ్ళి పైనుంచి ఒక నిర్ణయాన్ని తయారు చేసుకోవటం అనేటువంటి విధానం మనకు లేదు. టాప్ డౌన్ అప్రోచే కానీ బాటమ్ టాప్ అప్రోచ్ లేదని అంటుంటారు చాలాసార్లు ఇంగ్లీష్లో. ఆ అప్రోచ్ లేనటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఒకే పర్యాయం ఒకే రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసుకుని ఆ సభల ద్వారా మా గ్రామానికి ఈ కార్యక్రమాలు కావాలనేటువంటి మాట ప్రజల నుంచే తీసుకుని దాన్ని రాబోయే రోజుల్లో ఒక రోజులోనే అన్ని చేస్తారని కాదు, లేకపోతే ఒక నెలలోనే అన్ని చేస్తారని కాదు, మీ యొక్క ఆలోచనలు ఏమిటో తీసుకుని వాటి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకుని ఒక్కొక్కరి గ్రామంలో అమలు చేయడానికి వీలుగా ఈ గ్రామ సభల్ని నిర్ణయించుకోవాలి, నిర్వహించుకోవాలనేటువంటి మాటని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట దీన్ని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది.